తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నేడు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఓట్లు సజావుగా సాగుతున్నాయని గూడూరు డీఎస్పీ తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల పోలింగ్ 1174 మంది, టీచర్స్ పోలింగ్ 26 మంది. క్యూలైన్ ఎక్కువ కావడంతో గూడూరు నుండి అదనంగా రిజిస్ట్రార్ స్టాఫ్ ఇద్దరిని పిలిపించుకొని పోలింగ్ బూత్ నందు ఓట్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా త్వరగా జరిగేలా అదనంగా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 గాను 500 ఓట్లు నమోదైనాయి. బాలాయపల్లి మండలంలోని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. డీఎస్పీ మరియు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రం సజావుగానే సాగుతుంది. పోలింగ్ ఎలా జరుగుతుంది? పోలింగ్ అగడిగిడి తర్వాత ఈ బాలాయపల్లి అండ్ పెట్టాలి ఈ మూడు ప్రదేశాల్లో నేను ఇన్ఛార్జ్ ఉన్నాను సార్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది. ఓటర్స్ వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.
రండి. పెన్ను ఏడు పెట్టి మళ్ళీ లోపల తీసుకుని వెళ్ళారు. హెల్త్ మన ఎవరు?